అనకాపల్లి మండలం మాట్టూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కోడి అప్పారావును గెలిపించాలని తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్ల సురేంద్ర డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోడి నగేష్, అల్లం అప్పారావు, కోట్ని అప్పారావు, మండే అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. మరి మాటూరు ప్రజలందరూ కూడా గెలిపించవలసిందిగా, మరి ఈరోజు గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే పేల గోవింద సత్యం గారు అభివృద్ధిని చూసి మీరందరూ కూడా వీళ్ళని గెలిపించాలని కోరుతూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి మీ అందరికీ తెలుసు ఇవాళ ఎన్ఆర్జీఎస్లో రోడ్లన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రోడ్లు వేయడం జరిగింది. మరి అలాగే ఉదృత అయిపోయిన తర్వాత మరి లైట్లు కూడా అభివృద్ధి జరిగాయి అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. అలాగే పెన్షన్లు రాయాలన్నా, అంగన్వాడీ కేంద్రాలు కట్టాలన్నా, మరి ఆసుపత్రుల్లో కేంద్రాలు బాగుండాలన్నా ఇవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీలోనే అన్నీ జరిగాయి. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికల్లో మనకు మంచి చేసే వ్యక్తులను మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు మరి మీకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ అందం కూడా నిజాయితీగా అందించే వ్యక్తి మరి కోడప్పారావు. కోడప్పారావును బలపరిచి మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని ఒక మంచి వ్యక్తికి మీరు ఓటేసినట్టయితే మాత్రం 5 సంవత్సరాలు నిజాయితీగా మీ ఊరు కోసం కష్టపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ